కంపు కొడుతుంది కదా, మేము కూడా నీళ్ళలోనే వేసుకుంటావు తెలుసా? వచ్చిన పని చూసుకోవయ్యా, నువ్వెక్కవే. ఆ బండి దివా, ముందు ఆటో ఎలా సార్? ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు, గుర్ర లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్ బైక్ లాంటి ఒక వైఫ్. అర్థమవుతుంది వాడికి స్పీడ్ చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, చిన్నది అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టవన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నాయి బాబు? ఎలా ఉంది? అయ్యో, ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి చీమా? ఇప్పుడు ఏంటమ్మా ఇది? పక్కన చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడకి మొగుడు కావాలంటయ్యా, నువ్వు రావయ్యా. ఏవయ్యా, దోశ పెన మీద వేస్తున్నావా, నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ ఏముందంటే? సారీ సార్, వేరే దోశ పంపిస్తాను. నువ్వు లోపల చట్టి వేసుకుని దాని మీద మరో చట్టి వేస్తావా? ప్యాంట్ ఏదో వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావయ్యా? పూరి తీసిరా. ఏయ్ సారీకి రెండు ప్లేట్లు పూరి. బట్ట బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకురా. ఏంటిది ఇగ? ఇదేంటి పూరి? ఇప్పుడు చూడు. ఎవరే హోటల్లో దోశలో చేయముంది, ఏదో పూరి ఉంది, ఏంటే హోటల్ నడుస్తారు, డబ్బులు తింటున్నారు సార్? బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంత ఫ్రీనే సార్. డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? అయ్యో, ఏంటిది? లోపల పెట్టుకో. నువ్వు చేస్తున్న గోళ అల్లరి ఎగతాళి కామెడీ అంతా చాలా జాలీగా ఉంది, కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ ఉంటే. నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందనంటుంది.